నాకు తెలిసిన పాలగుమ్మి. వారి బాబాయ్ పాలగుమ్మి విశ్వనాథం గారి గురించి సంగీత విద్వాంసులు శ్రీ కరి బాలాజీ గారు చెప్తున్న విశేషాలు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. పాలగుమ్మి విశ్వనాథం గారు అనగానే మొదట గుర్తుకొచ్చే పాట అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. వేదవతి ప్రభాకర్ గారు సొంతం అయిపోయింది ఆ పాట. అందుకు కారణం ఆవిడ అంత ఆర్ద్రంగా మధురంగా పాడటమే. పాలగుమ్మి పద్మరాజు గారు పాలగుమ్మి విశ్వనాథం గారికి సొంత అన్నగారు. ఈమన శంకరశాస్త్రి గారు వారికి వీణగురువు గారు. పాలగుమ్మి విశ్వనాథం గారి సంగీత నిర్వహణలో ఎన్నెన్నో సంగీత రూపకాలు ఆకాశవాణి ప్రసారం చేసింది. శివక్షేత్రయాత్ర, శర్మిష్ఠ, మేఘ సందేశం, రామప్ప, వామనమూర్తి, ఫైట్ పైపర్, రాజుగారి జలుబు, వచ్చింది శ్రావణి, నాగార్జున సాగర్ మొదలైనవి జగత్ప్రసిద్ధాలు. రేడియో అన్నయ్య అక్కయ్య గారు, తురగా జానకీరాణి గారు వీరు పిల్లల కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేసిన సమయంలో పిల్లల పాటలకు ఎన్నింటికో సంగీతం సమకూర్చారు పాలగుమ్మి. రంగవల్లి టైటిల్ సాంగ్, పాకాల సావిత్రి గారు పాడిన ఇంతులకు పూబంతులకు అనే పాట అప్పటి రేడియో శ్రోతలందరికీ మహామధురమైన గుర్తు. విశ్వనాథం గారి పాటలు వినగానే చాలా క్యాచీగా ఉండి పాడుకోవాలనిపించే విధంగా ఉంటాయి. లలిత సంగీతానికి ఒక ఆకారాన్ని, అందాన్ని చేకూర్చి జీవాన్ని పోసారు పాలగుమ్మి. భావితరాల సంగీత దర్శకులకి మార్గదర్శకత్వం చూపిన అలనాటి ప్రముఖులలో ముఖ్యులు శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారు. లలిత సంగీతానికి భావమే ప్రధానమని తెలియచేసిన ముఖ్య వ్యక్తి పాలగుమ్మి విశ్వనాథం గారే అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. మనం ఒక కవితని ఎంత భావయుక్తంగా చదువుకుంటామో అదే మాదిరిగా మనసుకు హత్తుకునే రీతిగా సంగీతం సమకూర్చే ఏకైక వ్యక్తి పాలగుమ్మి విశ్వనాథం గారు. ఎన్నో మేళకర్తలలో, జన్యాలలో సంగీత బాడీలు సమకూర్చిన అసమాన ప్రతిభాశాలి. ఆయన ఎదురుపడితే ఎంతటి వారైనా చేతులెత్తి నమస్కరించేవారు. అంత గొప్ప వ్యక్తిత్వం వారిది. సరస్వతి కళతో మహా టీవీగా కనిపించే లలిత సంగీత చక్రవర్తి పాలగుమ్మి విశ్వనాథం గారు. లలిత సంగీతం పోటీలు ఎక్కడ జరిగినా పిల్లలు, పెద్దలు అందరూ ఎక్కువగా పాడే పాటలన్నీ పాలగుమ్మి విశ్వనాథం గారివే ఉంటాయి. తర్వాతే ఎవరివైనా. అంత ప్రసిద్ధి చెందేయి వారి బాణీలు. ఎన్నో పాటలు ఋతువుల మీద, పండుగల మీద రాశారు, సంగీతం సమకూర్చి పాడారు. వసంతలక్ష్మి వికాసము, వయోజనావళి విలాసము, వచ్చింది వచ్చింది వాసంతము, వాసంతం విజయ వాసంతము, కరుమబు పట్టాలి, ఒరుగాలి రేగాలి, ఎరువక సాగాలి, నెల తల్లి నవ్వాలి, ఎరువకొచ్చింది ఎరువాకమ్మ, చలి చలి వేకువ జామున పోగేమంట, ముదబంతి పువ్వ నా ముందు నిలువలేవ, చలికి వణికి పోవ నీ సరస చేరనీవా, వెచ్చని బిగ కౌగిలిలో గుచ్చి పట్టుకోవ, నీ వెచ్చని బిగ కౌగిలిలో గుచ్చి పట్టుకోవా, నీరు చల్లిన ముంగిట్లో పన్నీరు చల్లిన వాకిట్లో, దారి పొడుగున ముగ్గుళ్ళు, ముత్యాలు పోసిన ముగ్గుళ్ళు, రత్నాలు పోసిన ముగ్గుళ్ళు, ఆ దారి పొడుగున శౌరుగా, స్వాగతము స్వాగతము భూదేవే, సంక్రాంతి సుందరగే శ్రీదేవి, హర 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 శివ శంకర, అగాధము కాలంలో ఉగాది ఓ మజిలి మజిలి, ఏ ఉగాదే మన ఉగాది, తల్లిరో సరస్వతి, వందనం వందనం గిరినందిని ప్రియనందన, లేవండర్రా ముందుగా మరి ఈ రోజేగా పండగ,
పశువుల పాకలు ఓ మూల జనించను ఏ జగమేల నిరుపేదేమో ఆ ప్రభువు పశువుల పాకల తన కొలువు స్వాగతం నూతన వత్సరం స్వాగతం నూతన వత్సరం స్వాగతం నూతన వత్సరం. ఎటువంటి సందర్భానికైనా లలిత గీతం కావాలంటే మొదట మదికి స్ఫురించేవి పాలగుమ్మి గారి రచనలు బాణీలే. చాలా గొప్ప కవి, సంగీతకర్త. పాలగుమ్మి విశ్వనాథం గారు సంగీతం సమకూర్చగా పాడిన ప్రముఖులైన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, మహాభాష్యం చిత్తరంజన్ గారు, కేబీకే మోహన్ రాజు గారు, ఒక్కలంక సరళ గారు, వేదవతి ప్రభాకర్ గారు, విజయలక్ష్మి శర్మ గారు, చంద్రకాంత గారు, ఛాయాదేవి గారు, పుష్పలతా శామ్యుల్ గారు, హేమవతి నాగరాజ్ గారు, ఎం శాంతాచారి గారు, సునందా శాస్త్రి గారు మొదలైన ఎందరివో గళాలు జనబాహుళ్యంలోకి, వారి హృదయాంతరాలలోకి చొచ్చుకుని పోయి పూజలందుకున్నాయి. అవి పుణ్యక్షేత్రాలలోని మూల విరాట్టుల వంటి పాటలు. అంటే ఆ పాటలు అంతగా నీరాజనాలు అందుకున్నాయని. ఆయన పాటలు మచ్చుకి రామ సుందర హేల నారాయణ నారాయణ అల్లాల్ల మా పాలిటి తండ్రిని పిల్లల మేమెల్లా మా జెండా ఎగురే ఎగురే ఎండవాన ఉన్నన్నాళ్ళు ఎగురే ఎగురే పగలు రాత్రి ఉన్నన్నాళ్ళు ఎగురే ఎగురే తబ్బిబ్బైంది నా మనసు తళుక్కుమన్నది నీ సొగసు మబ్బులు 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 వచ్చినే మబ్బులు 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 వచ్చినే ఏమి రామ కథ శబరే శబరే ఏది మరి ఒకసారి ఎందుకయా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ్య శివ 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 అనరాధ శివనామము చేదా కైలాసగిరి నుండి కాశీకై కాశికాపురి నుండి దాసికై పుట్టకాడ ఎవరో చెట్టు నీడ ఎవరో పాలపిట్ట కోసమేలయేస్తూ చెనుగట్టు దారి. దాదాపు భక్త శబరి సినిమా పాటలన్నీ. ఇటువంటి ఈ పాటలని ప్రేక్షకులు వీక్షకులు నేటికీ మరువలేరు. 90 ఏళ్ల వయసులో సైతం 2-3 గంటల పాటు లలిత సంగీత విభావారిని ఆశాంతం నిలుచుని కండక్ట్ చేసిన ఘనత పాలగుమ్మి విశ్వనాథం గారికి మాత్రమే దక్కుతుంది. స్టేజీ ప్రోగ్రాం చేసేటప్పుడు సమశ్రుతిలో పాటలు అవగానే మధ్యమ శృతిలో ప్రారంభమయ్యే పాటలు, ఇలా సమయం కొంచెం కూడా వృధా చేయకుండా వీణుల విందుగా సాగించిన ఘనత ఆయన నడిపించిన నాద వినోదిని సాంస్కృతిక సంస్థకి దక్కింది. అలుపెరుగని సుస్వర సంగీత బాటసారి పాలగుమ్మి విశ్వనాథం గారు. మీరు మాకు గుర్తున్నా లేకపోయినా మీ పాటలు మాత్రం లలిత సంగీతం జీవించి ఉన్నంతకాలం బ్రతికే ఉంటాయి మాస్టర్ గారు. చేజిమీది చేజిమామయ్య రజనీ గారు, దేవులపల్లి మొదలైన వారి గురించి ఎంత గొప్పగా వివరించేవారో మా బాబాయ్ గారు. బాబాయ్ గారంటే మా అమ్మ చెల్లెలు పాలగుమ్మి సుమతి, వీరి సతీమణి. బంధువు అనడం కన్నా తేనెలొలుకు లలిత సంగీత సింధువు పాలగుమ్మి విశ్వనాథం గారు అని గర్వంగా చెప్పుకోవడమే ఆనందం అనిపిస్తుంది. ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి 25 అక్టోబర్ పాలగుమ్మి విశ్వనాథం గారి వర్ధంతి. సాలూరు రాజేశ్వరరావు గారి వర్ధంతి కూడా. పాలగుమ్మి గారు పరమపదించినప్పుడు సప్తపర్ణి సంస్థ అర్పించిన నివాళితో సమానమైనది ఏ సంగీత దర్శకుడికి ఏ సంస్థ చేయలేదు. నభూతో నభవిష్యతి. అలా జరపడం పాలగుమ్మి విశ్వనాథం గారి పేరు మీద కలగా కృష్ణమోహన్ గారు ప్రతి సంవత్సరం ఇద్దరు చొప్పున ప్రతిభామూర్తులకి నగదు బహుమానంతో కూడిన సన్మానం చేస్తున్నారు. ఇది మహా గొప్ప కార్యం. పాలగుమ్మి విశ్వనాథం గారి శత జయంతి వేళ కుదరదు అనే మాట ఎవరి నుంచి రానియకుండా ప్రముఖులైన లలిత సంగీత గాయకులందరి చేత మెడ్లీల రూపంలో పాడించిన ఘనత కూడా కలగా కృష్ణమోహన్ గారికే దక్కుతుంది. జై పాలగుమ్మి, జై లలిత సంగీతం.
నాకు తెలిసిన పాలగుమ్మి. పాలగుమ్మి విశ్వనాథం గారి గురించిన ప్రత్యేక వ్యాసం రాసిన వారు శ్రీ కరి బాలాజీ, వినిపించిన వారు పప్పు భోగారావు. కూర్పు పప్పు వరుణ్. సర్వే జనా సుఖినో భవంతు.